హలో ఫ్రెండ్స్, నేను మిలత. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోంగూరతో పప్పు ఎలా చేయాలో చూద్దాము. యాక్చువల్గా ఎప్పుడు మనము పాలకూరని తీసుకుంటుంటాము, పప్పుగా కానీ ఫ్రైగా కానీ. ఆకుకూరలు ఏవి తీసుకున్నా కూడా డైలీ చాలా మంచిది, మన హెల్త్కి ఎంతో హెల్ప్ అవుతాయి. గ్రీన్ కలర్స్ ఏ ఆకుకూర అయినా చాలా మంచిది. ఈ గోంగూర పప్పు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ గోంగూర పప్పుకి ముందుగా మనము ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2 times వాష్ చేశాక ఒక కప్పుకి 2 cups వాటర్ వేసుకొని విజిల్స్ అయితే 2 whistles పెట్టండి ప్రెషర్ కుక్కర్లో. నేను ఇన్స్టంట్ పాట్లో 1 నిమిషం పాటు దీన్ని కుక్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మనము దాంట్లో 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేను 1/8 teaspoon మెంతులు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, కాకపోతే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి వేశాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత పీనట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే యాడ్ చేస్తారు. మీకు నచ్చకపోతే పీనట్స్ వేయకుండా గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఈ పప్పులో గ్రీన్ చిల్లీసే బాగుంటాయి. నేను 1.5 వరకు యాడ్ చేశాను. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 1/4 మీడియం ఆనియన్ తీసుకున్నాను. పప్పులోకి మనము వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసినట్టుగా చేసి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన అయ్యేంత వరకు మనము దాన్ని వేగనివ్వాలి. ఇప్పుడు మనము ఒక కరివేపాకు రెగ్గిబ్బన్ కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే 1/4 teaspoon పసుపును యాడ్ చేద్దాము. ఇలా అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో మనము టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న గోంగూర లీవ్స్ని దీంట్లో వేసి కలుపుకుందాం. గోంగూర తొందరగానే మెత్తగైపోతుంది. యా చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లో మనము ఒకవేళ పప్పులో నీళ్ళు కనుక్కున్నట్టయితే వేసేసుకుందాము, లేదు అంటే 1/2 cup వాటర్ను యాడ్ చేసేసుకొని కొద్దిసేపు బాయిల్ కానివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము కుక్కర్లో ఉడికించుకున్న పప్పును దీంట్లో వేసి కలుపుకుందాము. ఇలా గోంగూర అంతా పప్పులో కలిసిపోయాక ఆ పప్పును లో ఫ్లేమ్లో మనము ఒక 4 to 5 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి 4 to 5 minutes మనం పప్పును ఉడికిస్తే ఈ గోంగూర ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుంది. అప్పుడు పప్పు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మనకి. యా ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ను ఆపేసేద్దాం. ఇప్పుడు ఈ పప్పును మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. యా చూడండి, ఇది పప్పులో మీకు పీనట్స్ కనపడుతున్నాయి కదా, యావి వేసుకుంటే కూడా చాలా బాగుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. యా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.